హలో వెల్కమ్ టు తెలుగు బుల్లెట్. ఇటీవల కాలంలో అశేష ప్రేక్షాదరణ పొందిన ఎంతో మంది నటీనటులు రోగాల బారిన పడటం సర్వసాధారణమైపోయింది. రీసెంట్ గానే సమంత మయోసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి సోకి చావుతో చెలగాటమాడి మొత్తానికి ప్రాణాలతోనే సురక్షితంగా బయటపడిన సంగతి అందరికీ తెలిసిందే. మరొక పక్క హంసనందిని అనే హీరోయిన్ క్యాన్సర్ బారిన పడి రీసెంట్ గానే ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసుకుని తన ప్రాణాలను రక్షించుకుంది. ప్రముఖ హీరోయిన్ సోనాలి బ్రిందే కూడా ఇదే కేటగిరీకి చెందింది. అలా స్టార్ సెలబ్రిటీస్ గా పేరు తెచ్చుకున్న ఎంతో మంది ప్రాణాంతక వ్యాధితో పోరాడి దేవుడి దయ మరియు అశేష ప్రేక్షాభిమానుల ప్రార్థనలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే కొంతమంది కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంత సీరియస్ రోగం కాకపోయినా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి కూడా ఒక రోగం ఉందట. ఆ రోగం పేరు ఓసిడి. ఈ వ్యాధి ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయో మన అందరికీ తెలిసిందే. దీని మీద శర్వానంద్ మహానుభావుడు అనే చిత్రం కూడా వచ్చింది. ఇందులో శర్వానంద్ ఎలా అయితే ఉంటాడో డిట్టో జెరాక్స్ కాపీ లాగా స్నేహారెడ్డి కూడా అలానే ఉంటుందట. తన కంటికి ఎవరు శుభ్రంగా లేకపోయినా ఏ వస్తువు మీద దుమ్ము ఉన్నా వెంటనే క్లీన్ చేస్తుందట. కిటికీల మీద చిన్న దుమ్ము ఏర్పడినా ఆమెకి చాలా చిరాకు అట. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా చేస్తున్న సమయంలోనే శరీరం మొత్తం దుమ్ముతో ఇంటికి వచ్చేవాడట. ఆ సినిమా చేసినన్ని రోజులు ఎప్పుడైతే అల్లు అర్జున్ దుమ్ముతో ఇంటికి వస్తాడో అప్పుడు ఆమె వారం రోజుల వరకు తన దగ్గరికి రానిచ్చేది కాదట. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా ఆమె అదే విధంగా చేస్తుందట. భర్త విషయంలో మాత్రమే కాదు పిల్లల విషయంలో కూడా స్నేహారెడ్డి తీరు అలాగే ఉంటుందట. క్లీన్ గా లేకపోతే అసలు ఊరుకోదు. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆమె చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈమె సంగతి తెలుసుకొని క్లీన్ గా ఉండటమే ఇందుకు ట్రీట్మెంట్. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్.